హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సజ్జ ములకలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇవి హెల్త్కు చాలా మంచిది సజ్జలు అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ షుగర్ కంట్రోల్లో ఉండడానికి రిచ్ ప్రోటీన్ అండ్ బాడీలో ఉన్న కొవ్వు కరిగిస్తుందండి అదే పాలిచ్చే తల్లులకు ఇవి తింటే పాలు బాగా పడతాయండి చాలా టేస్టీ అండ్ హెల్తీ అండి రిచ్ ఫైబర్ ఉండే ఫుడ్ అండి ఇది మన తాత ముత్తాతలు వాళ్ళు అప్పట్లో కట్టుకునే మొలకల రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటాయండి పాల పాలుగా కమ్మకమ్మగా మొలకలు ఎంత బాగుంటాయో ఇది సజ్జరొట్ట చేసుకొని చేసుకొని రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా తింటే హెల్తీ అండ్ సింపుల్గా వితౌట్ స్టవ్ లేకుండా చేసుకునే రెసిపీ ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని టూ గ్లాసెస్ సజ్జలు తీసుకొని అవి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక ఎయిట్ అవర్స్ ఆ టెన్ అవర్స్ నానబెట్టుకోవాలండి సజ్జలని అలా నానబెట్టుకున్న వాటిని నేను ఇక్కడ వాటర్ వంపేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ సజ్జలని ఈ క్లాత్లోకి వేసుకోవాలండి ఇలా వేసుకున్న వీటిని వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలండి ఇలా తిప్పుకుంటే వాటర్ అంతా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే బయటకు వస్తాయి అలా అని తడిగానే ఉండాలండి మొత్తం డ్రైలా ఉండొద్దు అలా కొన్ని వాటర్ ఉండనివ్వాలి అలా వీటిని మూట కట్టుకొని ఒక బౌల్లో పెట్టుకొని వీటిని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా పక్కన పెట్టేసుకోవాలండి అలా పక్కన పెట్టుకున్న నేను వీటిని ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇదిగో చూడండి అన్నింటికి మొలకలు వచ్చాయి ఇంకా కొంచెం ఒక టూ త్రీ అవర్స్ ఉంచినా ఇంకా కొంచెం ఎక్కువగానే వస్తాయి మొలకలు ఇలా చాలండి ఎక్కువ మొలకలు వచ్చినా కూడా ఆ మొలకలు కొంచెం చేదుగా ఉంటాయి ఇలా కట్టుకున్న ఈ మొలకలని ఒక బౌల్లోకి తీసుకొని వీటిలో నేను ఇక్కడ షుగరే యాడ్ చేస్తున్నానండి మీరు బెల్లము పచ్చి కొబ్బరి యాడ్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే చాలా టేస్ట్ అండ్ హెల్దీ అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటాయి అందరూ తినొచ్చు చాలా రిచ్ ఐరన్ కూడా ఉంటుందండి రక్తహీనత ఉన్న వల్ల కూడా సజ్జలు ఎంతో ఉపయోగపడతాయండి బ్లడ్ బాగా పడుతుంది అండ్ ప్రోటీను రిచ్ ఫైబరు అండ్ కొవ్వును కరిగించే తత్వం కూడా వీటిలో ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్